మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉద్యమకారుడు మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి మన ఎంపీపి దొడ్డే మమత గారికి జెడ్పీటీసీ శ్రీరామ్ గారికి శ్రీరామ్ శ్యామ్ గారికి ఎంపీటీసీ గారు మమత గారికి సీనియర్ నాయకులు గౌరవనీయులు మనోహర్ అన్న గారికి పెద్దలు గౌరవనీయులు సంపత్ అన్న గారికి ఉప సర్పంచ్ ఓదెల్ గారికి అదే విధంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సమ్మారావు గారికి పింగిల్ రమేష్ గారికి శ్రీనివాస్ గారికి మా వార్డు మెంబర్లకు గ్రామ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు మా విద్యార్థి యువకులకు గ్రామ ప్రజలు ముఖ్యంగా మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బాబు లైట్ ఆన్ చేయను. నేను ఒక రెండు విషయాలు మీకు మీ ముందు ఉంచుదామనుకుంటున్నా. దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. జనరల్ గా ఉప ఎన్నికలు అనేటువంటివి ఎందుకు వస్తాయి? ఎవరైనా దురదృష్టవశాత్తు ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గారు ఒక ప్రజాప్రతినిధి చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి. లేదనుకుంటే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయంటే ఏదైనా త్యాగం చేస్తే మా ప్రాంతానికి ఏదైనా కావాలని కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు నాకు తెలంగాణ కావాలి పెంచిన కరెంటు బిల్లు తగ్గించాలని ఆ రోజు డిప్యూటీ స్పీకర్ కు ఎమ్మెల్యే కోసం రాజీనామా చేస్తే సిద్దిపేటలో 2001లో ఉప ఎన్నికలు వచ్చినాయి. మరి మీరు ఆలోచించాలి, ఇవాళ హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు ఈటల రాజేందర్ గారు ఏమన్నా మా హుజూరాబాద్ లో జిల్లా చేయమనిగిట్ట రాజీనామా చేసిందా? మా జమ్మికుంటకు మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా చేసిందా? మాకేమైనా నిధులు తక్కువ వస్తున్నాయని రాజీనామా చేసిందా? ఈటల రాజేందర్ గారు ప్రజల కోసం రాజీనామా చేయలే, స్వార్థంతోనే ఆయన కోసం ఆయన రాజీనామా చేసిండు. దయచేసి ఆలోచి ఒక్క నిమిషం అండి, దయ అందరికి వినవడలేదు జర ఒక్క నిమిషం రాజన్న. ఈరోజు ఈటల రాజేందర్ గారు స్వార్థం కోసం తన కోసం తాను రాజీనామా చేసిండు. నాయకుడనేవాడు ప్రజల కోసం త్యాగం చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల కోసం త్యాగం చేస్తే మనం అందరం కూడా అండగా నిలబడతాం. ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం రాజీనామా చేస్తే ప్రజలు బ్రహ్మరథం పెట్టి కేసీఆర్ గారిని గెలిపించారు. నేడు రాజేందర్ గారి రాజీనామా స్వార్థంతో కూడుకున్నది. తాను రాజకీయంగా వెన్నుపోటు పొందడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇవాళ రాజీనామా చేసిండ్రు ఈటల రాజేందర్ గారు. చేరిండే పార్టీలా? బీజేపీ పార్టీలో చేరిండు. బాగా ఆలోచించండి, ఇవాళ బీజేపీ పార్టీ ఈ దేశంలో ఏ రకంగా వ్యవహరిస్తుందో మీరందరూ టీవీల్లో పేపర్లలో చూస్తున్నారు. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్ లో ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ఇవాళ కేంద్ర మంత్రి గారి కార్ల కాన్వాయ్ రైతుల మీద నుంచి ఉరికిస్తే 4 రైతులు రోడ్డు మీదనే చచ్చిపోయినారు. అయ్యా బీజేపీ ప్రభుత్వం, మీరు నల్ల చట్టాలను రద్దు చేయండి. మా మార్కెట్లు మాకు ఉండాలి, రద్దు చేయొద్దు. మాకు మద్దతు ధర దొరకాలి. ఈ వ్యవసాయ చట్టాలు రైతులకు గుదిబండగా మారుతాయని, ఎండనక వాననక చలనక ఏడాది నుంచి రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తుంటే కార్ల కాన్వాయ్తోని నడి రోడ్డు మీద రైతులను చంపిన ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. అంతేకాదు, హర్యానాకు చెందిన ఒక ముఖ్యమంత్రి గారు, కట్టర్ అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఏమంటుండు, రైతులు ఎవరైనా ధర్నా చేస్తే లాఠీలు తీసుకొని రైతులను ఇరగగొట్టండి అంటుండు ఒక ముఖ్యమంత్రి గారు. ఇదేనా న్యాయం? ఇంకో కేంద్ర మంత్రి అంటున్నాడు వీళ్ళు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్న, నాకు మద్దతు ధర కావాలి, నా మార్కెట్ నాకు ఉండాలి అని రైతు నడి రోడ్డు మీద పోరాడుతుంటే ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. మీరు ఆలోచించండి, ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల కోసం ఎంత పనిచేసిందో మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాకముందు కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇలా మన బాయిల కాడ బోర్ల కాడ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచించండి. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కడైనా బీజేపీ అధికారంలో ఉన్న చోట
రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నావా ఇస్తే ఆ రాష్ట్రం పేరు చెప్పండి రాజేందర్ గారు అని నేను అడుగుతా ఉన్నా బీజేపీ ఎక్కడ అధికారంలో ఉన్నా రైతుల దగ్గర ముక్కు విండి కరెంటు బిల్లు వసూలు చేసే పార్టీ బీజేపీ పార్టీ అటువంటి బీజేపీ కొట్టేద్దామా ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాలువలల్ల కడుపు నిండా నీళ్లు వచ్చినాయాలేవా ఒక్కసారి చెప్పండి పోయిన ఎండాకాలంలో నీళ్ల కోసం మీరు ఎదురు చూసిందా ఇంతకు ముందు మన కాళేశ్వరం నీళ్లు రాకముందు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్లు కావాలంటే ధర్నాలు చేయాలి తూములు వరకు కొట్టాలి కాలువలది పలగొట్టేటువంటి పరిస్థితి రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినాక ఇలా రైతన్నకు కావలసిన నీళ్లు వస్తున్నాయా లేవా ఒక్కసారి చెప్పండి రాని నీళ్లకు ఆ రోజు నీటి తీరువా వసూలు చేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీటి తీరువా రద్దు చేసిండ్రు పాత బకాయిలు రద్దు చేసిండ్రు రైతుకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కడుపు నిండా నీళ్లిచ్చింది ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రాలేదా ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాకపోతే ఇంకెవరు అని నేను అడుగుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు కరోనా వచ్చి ప్రభుత్వ ఆదాయం తగ్గితే ఉద్యోగస్తుల జీతాలు కట్ చేసిండు ఎమ్మెల్యేలకు జీతాలు బంధు పెట్టిండు మంత్రులకు జీతాలు బంధు పెట్టిండు కానీ మా రైతులకు మాత్రం టైం మీద 7,500 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు ఇచ్చింది ఇలా మన కేసీఆర్ అంటే రైతుల మీద టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత ప్రేమను ఆలోచించండి అంటే ఉద్యోగస్తులకైనా బంధు పెట్టాం కానీ రైతుకు మాత్రం టైం మీద పెట్టుబడి సాయం ఇచ్చింది కేసీఆర్ గారా కాదా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా ఇలా రాజేందర్ గారు నాకు ఓట్లేయండి అంటుండు నేను అడుగుతున్నా ఎందుకయ్యాలి బీజేపీ పార్టీకి రాజేందర్ గారు ఏం ఉద్ధరించిందని బీజేపీ పార్టీకి ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా ఒక్క మంచి మాట చెప్పండి అయ్యా మీరు రైతులను ఉగ్రవాదులతో పోల్చినందుకు బీజేపీ కోటేయాలనా లాఠీలతో రైతుల్ని కొట్టమని హర్యానా ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు ఓటేయాలనా నడి రోడ్డు మీద ధర్నా చేస్తున్న రైతుల మీద కార్లను ఉరికించి ప్రాణాలు తీసినందుకు బీజేపీ పార్టీ కోటేయాలనా ఇవాళ కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి మా జమ్మికుంట మార్కెట్ ను ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే మార్కెట్లన్నీ రద్దు చేసినందుకు బీజేపీ కోటేయాలనా ఇలా బాయిల కాడ బోర్ల కాడ 24 గంటలు ఉచిత కరెంటు కేసీఆర్ గారు ఇస్తుంటే మీటర్లు పెట్టండి రైతులు ఎంత కరెంటు గాల్చిండ్రో లెక్క పెట్టుమని కొత్త విద్యుత్ చట్టం తెచ్చినందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనా దేనికోసం ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా అయ్యా ఇదే బీజేపీ ఇలా డీజిల్ ధర పెంచింది డీజిల్ ధర 100 రూపాయలు దాటింది పోయిన వానకాలంలో ఒక ఎకరా ట్రాక్టర్ తో దున్నాలంటే 3,000 రూపాయలు అయ్యేది ఈ సంవత్సరం ఎంతైంది 5,000 అయింది ఒక్క ఏడాదిలోనే 2,000 రూపాయలు రైతు మీద భారం వేసింది బీజేపీ ప్రభుత్వం ఇలా బీజేపీ వచ్చిన 7 ఏళ్లలో ఇలా రైతుల మీద దాదాపు 1,000 కోట్ల రూపాయల భారం మోపింది 21 సార్లు డీజిల్ ధర పెంచిండ్రు 21 సార్లు పెట్రోల్ ధర పెంచిండ్రు గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలు చేసిండ్రు మా అక్క జల్లెలను అడుగుతున్నా సిలిండర్ ధర 1,000 రూపాయలు చేసినాక కూడా ఇంకా బీజేపీ పార్టీ కోటేద్దామా చెల్లే ఇలా సబ్సిడీని 250 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ సబ్సిడీని 40 రూపాయలకు తగ్గించింది బీజేపీ పార్టీ ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు ఓటేస్తేందుకు పోయినాడు సిలిండర్ కు దండం పెట్టి పోచెల్లే అన్నాడు నేను కూడా చెప్తున్నా మీకు 30 తారీఖు నాడు ఓటేస్తేందుకు పోయేటప్పుడు ప్రతి అక్క చెల్లే వంట రూములకు పోయి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి గుర్తు తెచ్చుకొని బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి గట్లయితేనే సిలిండర్ ధర తగ్గుతుంది నేను అడుగుతున్నా రాజేందర్ గారిని నేను చాలా పెద్ద మనిషిని నాకు చాలా పలుకుబడి ఉన్నది బీజేపీలు అంటుండు అయ్యా రాజేందర్ గారు నీకంత పలుకుబడి ఉంటే నువ్వు పెద్ద మనిషి అయితే 30 తారీఖు ఓట్లు డబ్బలు పడే లోపు గ్యాస్ సిలిండర్ ధరను 1,000 రూపాయల నుంచి 500 తగ్గిస్తామని చెప్పి మాట చెప్పి ఓట్లడు రాజేందర్ గారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే ఓటడుగు రాజేందర్ గారు ఎక్కడి న్యాయం పెట్రోల్ పెంచుతా డీజిల్ పెంచుతా గ్యాస్ పెంచుతా సబ్సిడీ తగ్గిస్తా ఉన్న ఉద్యోగాలు ఊడగొడతా రైళ్లు అమ్ముతాం విమానాలు అమ్ముతాం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతాం
భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా చేస్తామన్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని కోరపల్లి చౌరస్తా నుంచి అడుగుతున్న రాజేందర్ గారు నిన్ను, దీనికి సమాధానం చెప్పు. నీ మాయ మాటలు, నీ మొసలి కన్నీరుకు జనం ఎవరు నమ్మరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. మొన్న జమ్మికుంటలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఫంక్షన్ హాల్ల, ఎంత డోకా మాటలు ఉంటాయో ఒక్కసారి వినాలి మీరు. ఒక జమ్మికుంటలో ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నాడు, ఆ మీటింగ్ లో మైకు బంద్ అయింది మాట్లాడుతుంటే. ఇక పట్టుకొని హరీష్ రావు కరెంటు కట్ చేసిండు అంటాడు, జనం కరెంటు కట్ చేసిండు అంటాడు. అసలు సంగతి ఏంటంటే ఆ ఫంక్షన్ హాల్ కు కరెంటు కనెక్షనే లేదు. ఆ ఫంక్షన్ హాల్ కు కరెంటు బిల్లు కట్టలేదని ఎప్పుడో కరెంటు కట్ అయింది. అది నడుస్తున్నది డీజిల్ జనరేటర్ మీద నడుస్తున్నది. జనరేటర్లో డీజిల్ అయిపోతే మైకు బంద్ అయింది, జనరేటర్లో డీజిల్ అయిపోతే మైకు బంద్ అయితే హరీష్ రావు కరెంటు కట్ చేసిండని రాజేందర్ గారు మాట్లాడితే ఇంతకంటే జూటే బాజీ మనుషులు ఇంకెవరైనా ఉంటారా అని నేను అడుగుతా ఉన్నా. గింత డొల్లతనమా, గింత మోసమా, గిరామీరు వ్యవహరించే తీరు. నీ జనరేటర్లో డీజిల్ దిక్కులేదు కానీ కరెంటు కట్ చేసిండు హరీష్ రావు అని మాట్లాడితే హుజూరాబాద్ ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటున్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకో మాట అంటాడు, హరీష్ రావు గారు అబద్ధాలు చెప్తుండని మాట్లాడుతుండు ఈటల రాజేందర్. ఏం చెప్పిన రాజేందర్ గారు, మా అవ్వలకు 2016 రూపాయల పెన్షన్ నెల నెల ఇస్తుండు కేసీఆర్ అన్న, ఇది అబద్ధమా? మా రైతులకు వానకాలం 5,000, యాసంగి పంటకు 5,000 రైతు బంధు పథకం కింద ఇస్తున్నామని చెప్పిన, ఇదేమైనా అబద్ధమా? ఆడవిల్ల పెళ్లి పెట్టుకున్న మా పిల్లలకు 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నారు కేసీఆర్ అని చెప్పిన, ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? ప్రభుత్వ దవాఖానలో కాన్పుకు పోయిన చెల్లెలకు కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి ఆటో కిరా లేకుండా తల్లిని పిల్లను ఇంటి కలదించుతున్నామని చెప్పినాం, ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? ఏది అబద్ధమో అని నేను అడుగుతా ఉన్నా. రాజేందర్ గారు, నువ్వు పెట్రోల్ పెంచింది కరెక్ట్ కాదా? ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ గ్యాస్ పెంచింది కరెక్ట్ కాదా? ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ సిలిండర్ ధర పెంచింది కరెక్ట్ కాదా? ఢిల్లీలో ఉండే నీ బీజేపీ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ లో 50,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది కరెక్ట్ కాదా? ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముతున్నది కరెక్ట్ కాదా? నువ్వు ఒక్క ఇల్లు కట్టంది కరెక్ట్ కాదా రాజేందర్ గారు? నీ తోటి మంత్రులందరూ ఇండ్లు కట్టిండ్రు. నీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4,000 ఇండ్లు ఇచ్చిండు, 5 ఏళ్ల కింద ఇచ్చిండు. పేదవాళ్ళకు ఇండ్లు కట్టించు రాజేందర్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదవాళ్ళను ఇండ్లకు తోలమని 5 ఏళ్ల కింద నీకు 4,000 ఇండ్లు ఇస్తే నువ్వు ఒక్క ఇల్లు కట్టండి నిజమా కాదా? మరి నీ శోభతోళం మేమందరం కట్టినాం కదా. బాన్సువాడ కదా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 5,000 ఇండ్లు కట్టిండు. మా శ్రీనివాస్ గౌడ్ మంత్రి మహబూబ్ నగర్ లో 3,600 ఇండ్లు కట్టిండు. నేను కట్టిన, మా జగదీష్ రెడ్డి కట్టిండు, తుమ్మల నాగేశ్వరరావు గారు కట్టిండు. ప్రతి మంత్రి గారు ఇల్లు కట్టే ఈ తెలంగాణలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టండి. ఒక్క ఈటల రాజేందర కాదా, దమ్ముంటే రా గాంధీ కాడికి వస్తా, జమ్మికుంట కాడికి మాట్లాడదాం. ఏది న్యాయం? ఉన్న విషయం అంటే నా మీద ఇసుకపడుతున్నావు, తిట్టు నువ్వు ఎంత తిట్టినా నాకేం ఇబ్బంది లేదు. నేను న్యాయం మాట్లాడతా, ధర్మం పక్షాన ఉంటా, కేసీఆర్ బాటలో నడుస్తాం. కానీ ఈరోజు నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ కేసీఆర్ గారు నిన్ను పెంచి పెద్దగా చేసిండు. ముఖ్యమంత్రి గారు, నువ్వు ఈ స్థాయికి ఉన్నావంటే కేసీఆరా కాదా? 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను మంత్రిని చేసి నిన్ను ఈ స్థాయికి తెస్తే కేసీఆర్ గారిని పట్టుకోను ఘోరీ గట్టా అని మాట్లాడతాడు ఆయన. కేసీఆర్ ఏం తప్పు చేసిండు? తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్నాడు. నేను తెలంగాణ కోసం ఆమెను నిరాహార దీక్ష చేస్తున్నా, అయితే తెలంగాణ తీసుకొనే వస్తా, అయితే కేసీఆర్ శవయాత్ర లేదంటే జైత్ర యాత్ర అని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిండు కేసీఆర్. 11 రోజులు అన్నం తినకుండా చావు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. నిన్ను ఈ స్థాయికి తెచ్చిండు మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ ను పట్టుకొని నువ్వు ఘోరీగట్టా అని మాట్లాడితే ఇది రాజేందర్ కు తగునా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదే రాజేందర్ గారిని శాలపల్లికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండు, ఈయన నా తమ్ముడని, ఈయన నా కురిభుజమని ఆకాశాన్నంత ఎత్తుకెచ్చి నీకు గౌరవం ఇచ్చిన కేసీఆర్ ను పట్టుకొని నువ్వు ఏమని మాట్లాడుతున్నావు, ఏ భాష మాట్లాడుతున్నావు? దయచేసి హుజూరాబాద్ జమ్మికుంట ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా తమ్ముడు గెలుసుని కోరినట్టు తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు అయిన తర్వాత 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి పేదలందరికీ కట్టిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏ రకంగా వస్తాయి ఇల్లు? గెలుసీను గెలుస్తే వస్తాయా?
ఈటలు రాజేందర్తో వస్తాయా ఒక్కసారి ఆలోచించండి. దున్నపోతు గడ్డేసి బరువుని పాలు వింట వస్తాయా? ఏడేళ్ళు మంత్రిగా ఉండేరు విల్లుగా తీయపోతివి, రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తీయగలుగుతావా? మనం ఎందుకు పరిశ్రమ కావాలి? ఆయన తన బాధను మనందరి బాధగా మారుస్తున్నాడు. తాను అంటించుకున్న బురదను ఆ బురదను మీ అందరికీ అంటించి తాను లబ్ధి పొందాలని చూస్తున్నాడు ఈటల రాజేందర్ గారు. దయచేసి ఆలోచించండి. ఒక వ్యక్తికి లాభం కావాలా, కోరేపల్లి ప్రజలకు లాభం కావాలా? ఒక వ్యక్తి బాగుపడాలా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బాగుపడాలా? ఒక వ్యక్తి లాభం కోసం కాదు, ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి. పార్టీలు ప్రభుత్వాలు ప్రజలు ఏం కోరుకుంటే అది చేయాలి. కానీ రాజేందర్ గారు తాను కోరుకున్నది జరగాలని మాట్లాడుతున్నాడు, తన కోసం ఆలోచించమని ప్రజల్ని కోరుతున్నాడు. కేసీఆర్ గారు ఏమంటుందంటే, ప్రజల కోసం నేను ఆలోచిస్తా, ప్రజల కష్టాలే నా కష్టాలు అంటున్నాడు కేసీఆర్. కానీ ఈటల రాజేందర్, నా కష్టాలే మీ కష్టాలు, నా కష్టాలను మీరు చూడండి అని తన బాధను మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఈటల రాజేందర్ గారు. ఇలా మన బాధలు పట్టించుకునే నాయకుడు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం, మీరందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి మన హుజూరాబాద్ మన జమ్మికుంటను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో మనం నడిపించుకుందామని మనవి చేస్తా ఉన్నా. నేను మీకు మాటిస్తున్నా, గెల్లు సీను తమ్ముడు గెలిచేది ఖాయం, ఎవరికేం డౌట్ లేదు. కానీ సీను గెలిచినాక రేపు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా ఉంటారు. మేము కూడా ప్రతి 15 రోజులు నెల రోజులకోసారి వస్తాం, ఇక్కడ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఒకటే విషయం ఆలోచించండి, మా అక్క చెల్లెలు ఉన్నారమ్మా, మీ అందరికీ వడ్డీ లేని రుణం. ఒక్క మాట ప్రకారంగా వడ్డీ లేని రుణం బతుకమ్మ పండుగ ముంగట మీకు అందియాలని వడ్డీ లేని రుణం అందరికీ బ్యాంకులు వేసినాం. ఒక్క ఊర్లోనన్నా మహిళా భవనం కట్టించిందా చెల్లే? నేను ఇంత చేసినా అంత చేసినా అంటాడు, జమ్మికుంటల గిన్నె ఊర్లు ఉన్నాయి. ఒక్క ఊర్లోనన్నా మహిళా భవనం కట్టించిందా? రండి మా సిద్దిపేటకు, మహిళా భవనము లేని ఊరుంటే నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీ దగ్గర ఏడుందో చెప్పు. ఏం పట్టించుకున్నావు నాయన నువ్వు? మా అక్క చెల్లెలు చెట్ల కింద కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. నిన్ను 6 సార్లు గెలిపిస్తే, నువ్వు 7 ఏండ్లు మంత్రి ఉంటే కనీసం మా అక్క చెల్లెలకు కూర్చోవడానికి నిలువ నీడ లేకుండా చేస్తేవి రాజేందర్ గారు. కనీసం ఒక మహిళా భవనం కట్టియబోతీవి రాజేందర్ గారు. నీకు అక్క చెల్లెల ఓట్లు కావాలనా? ఇంకా మాట్లాడతాడు, కేసీఆర్ కట మానవత్వం లేదట. అయ్యా, మానవత్వం లేని నీకు పెంచి పెద్ద చేస్తే కన్న తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీకి నువ్వు వెనుపోటు పచ్చినావు, తండ్రి లాంటి కేసీఆర్ గారి గుండెల మీద దాన్ని నువ్వు రాజేందర్ గారు. మానవత్వం లేని నీకా కేసీఆర్ గా? అడుగు, 2000 పెన్షన్ తీసుకున్న మా అవ్వనడుగు, కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తది. నిన్నగాక మొన్న బిడ్డ పెళ్లి చేసిన మా అక్కనడుగు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న అక్కనడుగు మానవత్వం ఉందా లేదా చెప్తది. ప్రభుత్వ దవాఖానలో కాన్ పైన కేసీఆర్ కిట్ తెచ్చుకున్న మా చెల్లెనడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తది. ఎకరానికి 10,000 రైతు బంధు తీసుకున్న మా రైతన్నడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తారు. ఇలా రైతు చనిపోతే దినాలు కూడా వెళ్ళక ముందు 11 రోజులలోపే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి అండగా నిలబడ్డ ఆ కుటుంబాన్ని అడుగు, కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తది. అయ్యా, నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. న్యాయం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది, పనిచేసే ప్రభుత్వం నిలబడుతుంది తప్ప నీలాంటి చూటేబాజీ మాటలు నిలబడేయిగాక నిలబడేయని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. నీ ఏం చెప్తుండమ్మా రాజేందర్ గారు, ఊళ్ళకి వచ్చి జూటా మాటలు, కరెంటు తీసే డీజిల్ అయిపోతే కరెంటు తీసేసిందని చెప్తావా? నువ్వు వాస్తవం మాట్లాడు. ఏం చెప్తున్నావు ప్రజలకు, నేను ఈ పని చేసినా, నన్ను గెలిపిస్తే నేను ఈ పని చేస్తా మీ ఊరికని చెప్పాలి, నన్ను గెలిపిస్తే నేను ఈ సాయం చేస్తా అని చెప్పాలి. ఒక్క మాటనైనా చెప్తుండ, చేసిందేం లేదా, ముంగడికి చేసేదేం లేదా, బీజేపీతో నేను అవుతుందా? బండి సంజయ్ గారు గెలిచి 2.5 సంవత్సరాలు అయింది, కోడపల్లి కాడ ఉన్న 10 రూపాయల పని అయినా అదే? బండి సంజయ్ గారు గెలిచినాక రూపాయి పని అయిందా కోడపల్లి కాడ అని అడుగుతున్నా. మరి రాజేందర్ గారు ఎట్లా చేస్తారే మరి రేపు? ఇద్దరు పోయి 3 ఎమ్మెల్యేలు అవుతారు తప్ప నష్టం మనది. మనం ఎందుకు నష్టపోవాలి? ఒక వ్యక్తి కోసం మన కోరపల్లి ఎందుకు నష్టపోవాలి? మన జమ్మికుంట ఎందుకు నష్టపోవాలని ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరంతా కూడా స్వార్థం, బాగా ఆలోచించండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటది.
రెండున్నర సంవత్సరాలు మీ మేము మీ సేవ చేస్తోళ్ళం. ఇలా రైతులకు రుణమాఫీ చేస్తామన్నాం, 50,000 రూపాయల వరకు రైతులకు రుణమాఫీ అయింది, 25,000 పోయిన సంవత్సరం అయింది, ఇప్పుడు ఈ సంవత్సరం 50,000 వరకు రుణమాఫీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. వచ్చే ఫిబ్రవరి మార్చిలో ఇచ్చిన మాట ప్రకారంగా 100,000 రూపాయలు మిత్తితో సహా రుణమాఫీ చేసి తీర్చమని మనం చేస్తా ఉన్నాం. కరోనా వల్ల కొంచెం లేట్ అయింది, కరోనా రాకపోతే ఈ పాటికే చేసుకుందాం. కరోనా వస్తే ఊకున్నామా? క్యారెట్ మీద మనిషికి 1,500 రూపాయలు వేసినాం, నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చినాం, కిలో కందిపప్పు ఇచ్చినాం, ఖర్చులు పెరిగినాయి, ప్రభుత్వ ఆదాయం తగ్గింది. కొద్దిగా 4 రోజులు లేట్ అయింది, లేట్ అయింది కానీ మాట తప్పని పార్టీ, మడమ తిప్పని నాయకుడు మన కేసీఆర్ ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా 100,000 రూపాయలు రుణమాఫీ మిత్తితో సహా చేసి తీర్తని టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఈ పని కేసీఆర్తో అయితే తప్ప రాజేందర్ గారితోనో బీజేపీ పార్టీతో అవుతుందా అని నేను అడుగుతా ఉన్నా. సో ఇవన్నీ ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మా తమ్ముడు 7 అయింది బంద్ చేయన్న అంటుండు, అయితే 7 అయిందట కదా, నేను 6:30 మరి 7 అయిందని సగం సైన్ అయిపోతున్నా బిడ్డ. అయితే మీరు ఒక్కసారి ఆలోచించండి, మరి రాజేందర్ గారు ఏమైనా ఒకటి ఏమంటుండక్క, నేను గోడ గడియారం ఇస్తా, బొట్టు పిల్ల ఇస్తా, శత్తిరి ఇస్తా, కుంకుమ బరళ్ళు ఇస్తా, కుట్టు మిషన్లు ఇస్తా, కుక్కర్లు ఇస్తా, ఓటుకిన్ని పైసలు ఇస్తా, మేకపోతులు ఇస్తా, సీసలు ఇస్తా, హాఫ్ బాటిల్ ఇస్తా, ఫుల్ బాటిల్ ఇస్తా, క్వార్టర్ బాటిల్ ఇస్తా. గిరి రాజేందర్ గారు నువ్వు చెప్పేది చెప్పు, నువ్వు ప్రజలకు వచ్చి ఏం చేస్తావో చెప్పు. మేము చెప్పేమి లేదా, మేము ఈ పనులు చేసినాం, రేపు ఒక 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెచ్చి కట్టించే జిమ్మెదారు మాది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నువ్వు చెప్పు వచ్చి, పెంచిన డీజిల్ తగ్గిస్తాం, పెంచిన పెట్రోల్ తగ్గిస్తాం, గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తాం, నల్ల చట్టాలు రద్దు చేస్తామని చెప్పాలా వద్దా? గా మాటలు మాత్రం చెప్పరట, బాగా ఆలోచించండి. అమ్మా మా అక్క చెల్లెళ్ళారా, రూపాయి బొట్టు బిల్లతో బతుకుతావా, నీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 100,110 రూపాయలు వస్తే బతుకుతావా ఆలోచించు. అవ్వలారా, 40 రూపాయల గడియారంతో బతుకుతావా, నెల నెల 2,016 రూపాయలు వస్తే బతుకుతావా ఒక్కసారి ఆలోచించు. మా రైతన్నలారా, ఆయన ఇచ్చే 50 రూపాయల శత్తిరితో బతుకుతామా, ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం వస్తే బతుకుతావా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవే నీ చాక్లెట్లెందుకు, ఈ పిప్పర్మెంట్లెందుకు? మళ్ళీ పైకేలేండి, టీఆర్ఎస్ వాళ్ళు వంచుతురు, ఏమని ఇచ్చినామా మనం రూపాయి? పంచేది ఈటల రాజేందర్ మళ్ళీ గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడుతుండ్రు. అయ్యా గొంతు పెద్దగా చేసుకొని నువ్వు ఎంత బిగ్గరగా మాట్లాడినా, ఎంత జూటా మాటలు మాట్లాడినా, న్యాయం న్యాయమే ఉంటది, ధర్మం ధర్మమే ఉంటది, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడేమంటుండు, ఊర్లల్లా నన్ను చూసే పనులు అవుతున్నాయి. మరంటే నువ్వు 2 ముచ్చట్లు కదా, ఒకవేళ నిన్ను చూసే పనులు అయితే మరి రైతు బంధు వచ్చిందాడు ఎవరిని చూసి వచ్చింది, కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందాడు ఎవరిని చూసి వచ్చింది బిడ్డ? నిన్ను చూసే ఇలా పని అవుతుందంటున్నావే, 24 గంటల కరెంట్ ఎవరిచ్చిండు, రైతు బీమా ఎవరిచ్చిండు, 2016 పెన్షన్ ఎవరిని చూసి వచ్చింది, దానికి సమాధానం చెప్తావా రాజేందర్ గారు? మాట మాట్లాడితే న్యాయం ఉండాలి. ఇంకో మాట అడుగుతున్నా, అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా, ఇలా ఇన్ని పనులు అవుతున్నాయంటే నువ్వు చేయలేదు కనుక, వెనుకబడ్డది కనుక, ఇన్ని పనులు మిగిలిపోయినాయి కనుక మేము చేస్తున్నామన్నట్టే కదా, అంటే దీన్ని బట్టి నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా, నేను పనులు చేయలేదు, పనులన్నీ ఆగిపోయినాయి, ఇలా పనులవుతున్నాయంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది, నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. మరి నువ్వు మంత్రిగానే ఫెయిల్ అయినావు, రేపు ఎమ్మెల్యేగా ఎట్లా పాస్ అవుతావు? మంత్రిగానే చేయలేకపోయినావు, రేపు ఎమ్మెల్యేగా ఏ రకంగా చేయగలుగుతావు రాజేందర్ గారు? ఇది మీరు ఆలోచించండి. మనకు సెంటిమెంట్ డైలాగులు మన కడుపులో నింపాయి, మాటలు కాదు పనిచేసే వాళ్ళు కావాలి. బాగా ఆలోచించండి, పన్నులు పెంచిన బీజేపీ గెలిస్తే మంచిదా, పద్దులు చెల్లించిన టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మంచిదా? బీజేపీ ఏం చేసిందే, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచింది. టీఆర్ఎస్ ఏం చేసింది, రైతు బంధించింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, ఆసరా పెన్షన్ ఇచ్చింది, ఇంకా 100 ఇచ్చింది మనది. మరి పెంచిన వాళ్ళు వాళ్ళు, పంచిన వాళ్ళు మన టీఆర్ఎస్ పార్టీ. పెంచిన వాళ్ళు గెలవాలన్నా, పంచిన వాళ్ళు గెలవాలన్నా ఆలోచించండి. కార్డులు ఇచ్చిన వాళ్ళు ఒక దిక్కు, కార్లకి ఇచ్చిన వాళ్ళు ఇంకో దిక్కు ఉన్నారు. మనమేమో రైతు బంధు కార్డు, రైతు బీమా కార్డు, ధరణి కార్డులు కేసీఆర్ ఇస్తే రైతుల మీద కార్లెక్కిచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. కార్లెక్కిచ్చి రైతులు చంపిన పార్టీ గెలవాలనా, రైతులకు కార్డులు ఇచ్చి కడుపులు పెట్టుకున్న పార్టీ గెలవాలనా మీరు ఆలోచించండి. రైతు బంధు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అయితే బంధూకులు పెట్టిన పార్టీ బీజేపీ పార్టీ.
రైతుల మీద బందూకులు పెట్టిన పార్టీ గెలవాలనా రైతులకు రైతు బంధు ఇచ్చిన పార్టీ గెలవాలనా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను రైతు సోదరుల్ని కోరుతా ఉన్నా ఇయర కార్యశ్రమ నీళ్లు ఎంత మంచిగా వచ్చినాయి నీళ్లు ఏమన్నారు ఆ రోజు ఒకసారి యాద్ చేసుకోండి ఎనకట ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే మనం ఏం చేద్దాం 11 రోజులు కాగానే అయితే కాశీకి పోతుడు కాశీ దాకా పోలేని వాళ్ళు కార్యశ్రమం పోయి మన పెద్దల పిండాలు ఏ శబ్దం మనం కార్యశ్రమం నీళ్ళ పోయి ఓ సీసాల నీళ్ళు తెచ్చుకుందరు గోదావరి నీళ్ళు సీసాల నీళ్ళు తెచ్చుకొని నెత్తిలో చల్లుకుందరు గోదావరి నీళ్లు తెచ్చుకొని మన ఇండ్లలో పెట్టుకొని అందరికి ఇద్దరు అటువంటి గోదావరి నీళ్లను కార్యశ్రమం ప్రాజెక్ట్ 100 తాటి చెట్ల లోపల ఉండే గోదావరి నీళ్లను ఎత్తి పోసి మన కోరపల్లి నడి ఊర్లో పోసింది మన కేసీఆర్ మన కాలువలో తెచ్చింది మన కేసీఆర్ అంటే ఒకనాడు యాత్రలకు పోయి తీర్థయాత్రలకు పోయి సీసాల నీళ్లు తెచ్చుకుంటే గోదావరి నీళ్లు తెచ్చుకుంటే అటువంటి గోదావరి నీళ్లను 100 తాటి చెట్లంత ఎత్తు ఎత్తి మన నడి ఇంట్లో పోసింది టీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎన్ని కొట్లాడినామే నీళ్ల కోసం ధర్నాలు చేయలే ముద్దసాని దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాలువలు తెగొట్టుడు తుంగులు వలగొట్టుడు ఎల్ఎండి ఆఫీస్ కాడ ధర్నాలు చేసుడు పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టుడు కోర్టుల చుట్టూ తిరుగుడు ఆనాడు దామోదర్ రెడ్డి గారు ఉన్నా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఈ తిప్పలు తప్పలే మనకు కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక కరెంటు గురించి ఎవరు మాట్లాడతలేరు మోటార్లు గాలులు లేదు ట్రాన్స్ఫార్మర్లు పేలులు లేదు పేలుతున్నాయే మోటార్ కాలితే 4,000 ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 ఖర్చు అవుతుండే ఆ రోజు ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 3 దుకాణాలు బంద్ అయినాయి ఒకటి మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు బంద్ అయినాయి రెండోది కరెంటు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసే దుకాణాలు బంద్ అయినాయి మూడో దుకాణం ఏంది బంద్ అయింది చెప్తారా ఎవరైనా మూడో దుకాణం బంద్ అయింది ఏంటంటే బోరింగ్ బండిలు బాయిలు లోతు చేసే క్రేన్లు బంద్ అయిపోయినాయి ఉన్నాయా ఇప్పుడు క్రేన్లు మీకు ఎండకాలం వచ్చిందంటే క్రేన్ కిరాయికి తెచ్చుకొని మా లేబర్ ను తెచ్చుకొని బాయిలు లోతు కొట్టాలి పూడికది ఇయ్యాలి ఒక్కొక్కరికి 50,000 ఖర్చు అవుతుండే 100,000 ఖర్చు అవుతుండే ఎండకాలం వస్తే బోర్లు వేసేటోళ్ళ పేరు మీద పైసలు ఖర్చు అవుతుండే ఇప్పుడు బోరింగ్ బండిలకు జాకీలు ఎక్కినాయి క్రేన్లన్నీ కూడా తమిళనాడుకు పోయినాయి అంటే ఇది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమా కాదా చెప్పండి నేను చెప్పే దాంట్లో అబద్ధం ఉందా ఇది చేసినమా లేదా మీరే చెప్పండి 70 ఏళ్ళు ఎవరు చేయని పని టీఆర్ఎస్ పార్టీ చేసిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇలా ఏ ఊరికి పోయినా ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ చెత్త బుట్టలు ఇచ్చి ఇంటింటికి చెత్త తీసుకొని వైకుంఠ ధామం కట్టి డంపు యార్డు కట్టి ఇలా ఏ ఊర్లో పోయినా పల్లెలన్నీ కూడా పట్టు సీమలుగా మార్చిండు కేసీఆర్ గారు మున్పటి లెక్కనే పల్లెలు ఉన్నాయా ఈ రోజు పల్లెల రూపురేఖలు మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా అని నేను అడుగుతున్నా అయ్యా రాజేందర్ గారు నిన్నటిదాకా కేసీఆర్ దేవుడు అన్నావు కేసీఆరే మా నాయకుడు అన్నావు ఇవాళ కేసీఆర్ కు గోరీగత్త అని మాట మార్చింది నువ్వా ఎవరు మార్చింది 3 నెలల కింద నువ్వేమన్నావు నరేంద్ర మోడీ గారు నల్ల చట్టాలు తెచ్చిండు రైతుల మీదకు ఉరితాడు పెట్టిండు ఈ నల్ల చట్టాలు పోయేదాకా కొట్లాడతా అన్నావు మరి ఇప్పుడు పోయి బీజేపీలో కలిసి నువ్వు మాట మార్చింది నువ్వా మేమా నిన్నటిదాకా ఆరోగ్య మంత్రి గారు ఏమన్నావు మా తెలంగాణకు మందులు ఇస్తలేరు తెలంగాణకు సూదులు ఇస్తలేరు టీకాలు ఇస్తలేరు తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని ఆరోగ్య మంత్రిగా 3 నెలల కింద నువ్వే మాట్లాడినా కదా రాజేందర్ గారు మరి ఇలా బీజేపీ నీకు ఎందుకు ముద్దుగైంది అంటే మాట్లాడితే మాటకు వజన్ ఉండాలి న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి నిన్న రాక బీజేపీని తిట్టివి కేసీఆరే ముద్దంటివి ఇవాళ బీజేపీ ముద్దన పట్టివి కేసీఆర్ కు గోరీగత్తన పట్టివి అంటే ఇలా ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నది ఎవరు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది ఎవరు మీరే ఒక్కసారి దయచేసి ఆలోచించండి అని కోరుతా ఉన్నా ఇలా బతుకమ్మ శిలలు రాకుండా చేసేది వీడికి ఎలక్షన్ అని కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ అని ఇలా రాష్ట్రం అంతా బతుకమ్మ శిలలు పోతున్నాయి కానీ మన దగ్గర ఓట్లను పెట్టిరు అడ్డం పెట్టిరు అయితే ఎలక్షన్ కమిషన్ కు రాసినట్టున్నారు ఒకవేళ వాళ్ళు అనుమతిస్తే ఆ బతుకమ్మ చీరలు కూడా వస్తాయి పండుగ పూట బతుకమ్మ చీరలు ఇచ్చి కన్న కొడుకు పనియకపోయినా కేసీఆర్ చీరలు పంపిండు కానీ బీజేపీ వాళ్ళు ఏం చేశాను పండుగ పూట మంచి నూనె ధర మాత్రం 200 రూపాయలు చేసిండ చెల్లె 180 నూనె ధర పెంచిరి సిలిండర్ ధర పెంచిరి గ్యాస్ ధర పెంచిరి పెట్రోల్ ధర పెంచిరి ధరలు పెంచింది బీజేపీ ఇవాళ పండుగ పూట మా అక్క చెల్లెలకు వడ్డీలేని రుణం ఇచ్చి ఏమైనా కర్సులకు మనకు వస్తాయని కాపాడుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవునా కాదా చెప్పాలి మా చెల్లెలు ఇవ్వలేస్తారు బిడ్డ బీజేపీకి ఉద్యోగాలు ఉరగొట్టినందుకు యువత బీజేపీకి వేస్తుందా
గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు మా చెల్లెలు లేస్తారా? బాయిలకాడ మీటర్లు పెట్టినందుకు మా రైతన్న లేస్తారా? మార్కెట్లు రద్దు చేసినందుకు మా రైతులు ఓట్లేస్తారా? రిజర్వేషన్లు లేకుండా ఉన్న రిజర్వేషన్లను ఊడగట్టేటట్టు ప్రభుత్వ రంగ సంస్థల్ని రద్దు చేసినందుకు మా ఎస్సీలు మా బీసీలు ఓట్లేస్తారా? మా కార్మికులకు 12 గంటల కనీస పని దినాన్ని తెచ్చి కార్మికులను ఇబ్బంది పెడుతున్నందుకు మా కార్మిక సోదరులు ఓటేస్తారా? మీరు ఎవరికి చేసిండ్రు? మా యూత్ ఉన్నారు బిడ్డ, నేను ఒకటి అడుగుతున్నా, బీజేపీ ఏమన్నది బిడ్డ? బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి బ్యాంకులో 14 లక్షలు వేస్తాం, 15 లక్షలు వేస్తామన్నారు. కోరపల్లికాడు ఎవరికైనా పడ్డాయా? 15 లక్షలు వేస్తామన్నది బీజేపీ. మొన్నటి మాట చెప్తా, పెద్ద నోట్ల రద్దు అన్నారు, 1000 రూపాయలు రద్దు చేసి మనను బ్యాంకుల ముందు నిలబెట్టిరు బిడ్డ. ఏమన్నారు? ఒక్క నెల ఒక్క వట్టురి మస్తు పైసలు బయటకు వెళ్తాయి. ఇక జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయండి, జీరో అకౌంట్లు ఓపెన్ చేయండి, ఆ వెళ్ళిన నలధనం అంతా మీ బ్యాంకులలో ఎత్తాము అన్నారు. ఎవరికైనా వచ్చినాయే? ఎవరికైనా వచ్చినాయా? పెద్ద నోట్లు రద్దు అయినాయి కానీ ఎవరికొక్క పైస రాలే. మరి ఏం మాట అయిందే? ఇవాళ ఏమొచ్చిందని అడుగుతున్నా. నల్లధనము రాకపాయే, పెద్ద నోట్లు రద్దు అయితే ఒక రూపాయి మన అకౌంట్లలో పడకపాయే. మాటలు చెప్పేది వాళ్ళే, చేతలు చేసి చూపింది టీఆర్ఎస్ పార్టీ. మాటలు చెప్పేటోళ్ళు కావాలనా, చేతలు చేసి చూపేటోళ్ళు కావాలనా ఆలోచించండి. రాజేందర్ గారు ఆయన బీజేపీని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతసేపు నన్ను చూసి ఓటేయండి అంటుండ తప్ప బీజేపీ ముచ్చట చెప్తలేడు. బీజేపీ ముచ్చట చెప్తే ఏమవుతుంది? పెరిగిన డీజిల్ యాదికి వస్తుంది, పెట్రోల్ యాదికి వస్తుంది, గ్యాస్ సిలిండర్ యాదికి వస్తుందని బీజేపీ గురించి ఆయన దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ గురించి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, రేపు తప్పిపోయి బై ఛాన్స్ ఒకవేళ రాజేందర్ గారు గెలిస్తే పటాకులు బీజేపీ ఆఫీసులో వెళ్తాయా? ఎక్కడ వెళ్తాయి? ధరలు పెంచిన బీజేపీ వాళ్ళ ఆఫీసులో ముంగట పటాకులు వెళ్తాయి. కానీ నష్టం మనకు జరుగుతుంది, అందువల్ల అవకాశం తీసుకోవద్దు. ఈ ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఈ ఎన్నిక మరి పేదల మీద పన్నులు వేసే పార్టీకి, పేదలకు పద్దులు చెల్లించే పార్టీకి మధ్య జరిగేటువంటి ఎన్నిక. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్. ఇలా అభివృద్ధిలో అందరికీ ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం. ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీస్సులు అందించండి. ఇలా గెల్లు శ్రీనివాస్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, కొత్తోడు కాదు, టీఆర్ఎస్ పార్టీలో రాజేందర్ కంటే సీనియర్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు. రాజేందర్ గారు 2003లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. రాజేందర్ గారు రాకముందే ఈ జమ్మికుంటలో టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేసింది. రైతు నాగల్ గుర్తు మీద 2001లో ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలవలేమని జమ్మికుంటరా? ఈటల రాజేందర్ గారు పార్టీలో చేరకముందే గులాబీ జెండా ఎగిరింది జమ్మికుంట గడ్డ మీద. ఈటల రాజేందర్ గారు పార్టీలోకి వెళ్ళిపోయినా ఎగిరే జెండా గులాబీ జెండా ఈ జమ్మికుంట గడ్డ మీద. జమ్మికుంట గడ్డ గులాబీ జెండా అడ్డ ఇది. రాజేందర్ గారు మధ్యలో రావచ్చు, మధ్యలో పోవచ్చు, ఎగిరే జెండా మాత్రం గులాబీ జెండా మాత్రమే. ఆ విషయం మర్చిపోవచ్చు. ఇవాళ ఈ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ప్రేమను కోరుకుంటున్నారు, మంచితనాన్ని కోరుకుంటున్నారు, పనిచేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ప్రజలే హైకమాండ్ గా పనిచేసే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఈ ప్రజలు. అదే టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ ప్రజలే హైకమాండ్ గా పనిచేస్తుంది, ప్రజల కష్టాల ఏజెండాగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కానీ బీజేపీ ప్రజల కోసం కాదు, పన్నులు వేసే పార్టీ, పేద ప్రజలను, దళిత బడుగు బలహీన వర్గాలను పీడించే పార్టీ బీజేపీ పార్టీ. మరి మీరు ఆలోచించండి, మనం ఎటువైపు ఉండాలనో ఆలోచించండి. మన కడుపు నింపే వాళ్ళు కావాలనా, మన కష్టాలు తీర్చే వాళ్ళు కావాలనా, మనను ఎండబెట్టి పన్నులు వేసే వాళ్ళు కావాలనా ఆలోచించండి. 30వ తారీఖు నాడు మీరందరూ కూడా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా దాన్ని తిప్పికొట్టండి, న్యాయాన్ని నిలబెట్టండి, ధర్మాన్ని కాపాడండి, పనిచేసే టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే కోరపల్లి దద్దరిల్లాలి ఒక దమ్ము కారు గుర్తుకే.